ಮಾಗೇಂದ್ರಹಾರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ ಭಸ್ಮಾಂಗರಾಗಾಯ ನಮಃ ಶಿವಾಯ. ఒకటి సమయం మించిపోతుంది, పూజ మొదలు పెట్టండి గురుదేవ. ఇప్పుడు ఈ రాజ్యం నాది. పది माफ करना भैरवा. मुफ रे नलभ मूड ईद निशन चुप भैरवा. ఎనభై మూడు, ఎనభై నాలుగు, తొంభై ఐదు. యక్షరూపం దశ దిశి విదితం తొంభై ఐదు, తొంభై తొమ్మిది. ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. నేను ప్రేమిస్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. Thank you.
నమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజును వస్తమించొచ్చుగాక, కానీ ఏదో ఒకరోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. ఇంకో 10 నిమిషాల్లో బైక్ జంపింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వీళ్లలో ఎవరు ఎక్కువ హైట్ జంప్ చేయగలరో వాళ్ళే విన్నర్స్. యా రాహుల్ అంకల్, బాబాయ్, ఈ యార్ ఎంత కలరంగా ఉందంటే, ఎవరైనా ఒక్క బైక్ అడిగి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పడేయాలి. అయ్య బాబాయ్, బైకులు కంటే ఇల్లే ఫాస్ట్ గా ఉన్నారు. హియర్ కమ్స్ అవర్ ఈవెంట్ ఆర్గనైజర్ రేష్మ. Let's start the bidding. Hi. Hi, Harsha. How are you? Antalagatu. Pandyam ento cheppu. 1:5. 5 times your money. 100 ka 500 la? Ee double na katnanga ichi na pelli cheyachu baa. Sara height ento cheppu. 20 feet ya? 20 ఫీట్ యా అంటే ఏదో 20 inches లాగా. మేము డ్రాపు పద్మావా తేడా అవుతా, మన మనిషి ఎట్లెట్టుకోవాలి కదా. 5,000 on champ. ఏంటి హర్ష, యు స్టిల్ వాన్ టు డూ ఇట్? నాకు తెలుసు నువ్వు ఇచ్చే 1:5 అయితే చేయను, 1:10 అయితే చెప్పు. ఈ 10,000 కూడా పోతే ఇంక బైకులు తుడుచుకుని బతకాల్సిందే. హర్ష, ఆర్ యు ఇన్? యా. హర్ష ఇస్ డూయింగ్ ఇట్. హర్ష, బావా ఆ ఫీట్ ఏంట్రా చూసి ఉండి, నాకే బీపీ రేజ్ అయిపోయింది. ఇత్తాగు, కూల్ అయిపోతావు. ఎక్కడ్రా నా బంగారు కోడి పెట్ట? మన డబ్బులు నువ్వెళ్ళి టికెట్ బుక్ చేయి, నేళ్ళి పెట్ట ఈకల్ పీక్కొస్తా. ఫాలో.
పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప చింగాబి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్కుతూ చెట్టా చిప్ చిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో బంగారు కోడి పెట్ట గారు కోడి పెట్ట గారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప చింగాబి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప ఎద్దులు బోలో బోలో నీ కన్ను పట్టాక ఓరయ్యా పొంగేస్తున్నాయి సొత్తులు చెల్ల చెల్ల సిగ్గులేని రైకడెక్కు చూస్తా గోలుమాలు గోక పొంగుల్లో కావనిస్తే మళ్ళీ వస్తానయ్యో పొంగు పట్టి కొల్ల కొట్టకు. అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ మీల చిట్టి గంపల్లో బోలో 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 నాయడా నక్కింది బావయ్య చెయ్యేసి నా కమత్తులో చెల్ల చెల్ల చేత చిక్కిందావే కింది కోడి దాచుకున్న గుట్టు తీయరా తీయరా కాదు మీద ఉన్న దాన్ని రయ్యో దాకా మీద కోపం ఎందుకు. చెక్ చెక్ నీళ్ళ బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడి బెండ వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప చందాబి చీరగుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప ఏ పాప బాసు ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. నీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. నమస్తే మాస్టర్. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. టింకరింగ్? ఈ పిల్లకేంట్రా స్టైల్ మాస్టర్? స్టైల్?
ఫేస్ కొంచెం రైట్ టర్న్ ఇచ్చు, ఇంకొంచెం రైట్ కి కట్ చేస్తా పిల్లక. చూడు బెదరు, వేసుకోండి. నాకు నచ్చావురా, డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసేయడం కాదురా. మనం వేసే స్టెప్స్ కు వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. చాలా ఉంది రోజు నీ దగ్గర, మన బ్లడ్ లోనే ఉంది మాస్టర్. నువ్వు తప్పుకో వసు. ఏంటి మా బాస్ కంటే డాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తావా? ఏంది పోరి గట్లా నూకుతున్నావు? ప్లీజ్ బాసు. గట్నా గట్లే మళ్ళా. ఏంట్రా లుక్స్, షాక్ తిన్నావా? థ్యాంక్స్. తేరుకోవడానికి వారం పడుతుంది. బూస్ట్ తాగి బొజ్జోర నా బచ్చ, దయే నా బంగారు కొడి పెట్ట. ఇక వాడు నీ జోలికి రాడు, వెళ్ళు. థ్యాంక్స్ బాసు. హెక్కోడి క్యా వారి నా బచ్చ రఫడించావు కదరా సభాష్. బాసు నీ షేరు ఏ పెట్ట, మంత ఎట్టుకోకు. అది దొక్కున్నాయి అలా. ట్యాక్సీలో తీసుకెళ్ళరాంటే వంద కకృతి పడి ఆటోలో తీసుకొచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్తామని లేదు. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్కి మన బడ్జెట్కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్ లు జంపింగ్ లు ఉన్నాయి. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది, ఎక్కించుకుంటే స్టీరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోద్ది. కొట్టే అంటే కక్కు పగులుద్ది. నువ్వే వద్దన్నావు కదా. వైట్ చూడదారు అమ్మాయి, అమ్మాయి లేకుండా బాబా ఉండవు. నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది, చూడండి. కుక్కబే చూడారమ్మాయిని చూసారా? లేదండి. చెప్పింది
ఇంకెవరైనా బైక్ చూడారా అమ్మాయి వచ్చిందా? ఇంతలో ఎక్కువ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తెల్లచూడు దారి తీసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి తెలుసా? తెలుసా? తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి, ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్ గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్నున్నాడు చూసారా, పెద్ద డకోట అండి. నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? వీడు చాలా ముదురు. హిందూ. హిందూ. పోన్లేండి, ఈ పేరు కూడా బానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి, అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అటే వెళ్తున్నాను, రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్సుకి ఎవరు వేయలేదు. నేనెంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. చూపండి పని. కూకబే 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 అంటే డబ్బు లెక్కకి వస్తారా? చూసావేంట్రా బాబాయ్. ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడంట. అపాపాపు, హిందూ వీళ్ళు ఇద్దానండి. హిందూ, హిందూ, నీకు చాలా తొందర ఎక్కువే. అంటే ఎక్సైట్మెంట్ లో కంగారు ఆపుకోలేదు. ఆటోకి డబ్బులు ఇవ్వ. ఓ యా, చిల్లర లేదు సార్. పర్వాలేదు, ఉంచుకో. ఏమండి ఏమండి ఏమండి, అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ 4,000. ఏంటి? ఏమండి, ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతలు పొరపాటు పడుతుంది. బాలా బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట? చెప్పబోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి, కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు, మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఏంటి, బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ, దానికి లైన్ అయ్యి. రేపు లవ్ లెటర్ ఇచ్చే, ఎల్లుండి బొమ్మాయి, మర్నాడు ముంబై, ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్మాయి. నేను లోపలుండి చెక్కపద్యం చేసుకుని కూర్చుంటా. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే ఇద్దరు పెళ్ళలు, నలుగురు కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుకు సెకండ్ సెటప్ లు పెట్టి. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రాడు ఉత్తిత్తు బొమ్మేశాడంటే. ఇది బొమ్మంటే నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్ట. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ.
అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మే, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రాన్ని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. లేకపోతే నీ క్యారెక్టర్ అంటూ తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా చేస్తావా అంటే ఇంటర్ గా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయి నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మొహం చూసిందే ఇవాళ, ముట్టుకోవడం ఎలా కుదురుతుందిలే. మాట్లాడరు ఏంటండి, మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఇందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డకోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తానులే. రియల్లీ? నువ్వు ఫుల్ వాలెట్ తో వచ్చేసి. సూపర్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఎస్, మనిషిని వదిలేసి చుడిదార్ని లవ్ చేస్తావేంట్రా? నిన్ను చాలా స్టడీ చేయాలి. చూడు బావా, నువ్వు ఉన్న వయసులో ఏ అమ్మాయిని టచ్ చేసినా అలాగే షాక్ కొడతరా? దానికోసం ఇలా బొకేలు వచ్చి తిరగాల? అయితే తిరుగుతాం. మధ్యలో నీ కూడా ఒకటి, అసలే అమ్మాయి ఎవరో తెలియక నాకు పిచ్చికి పోతుంటే ఈసారి చచ్చిన వదలనరా, ఫుల్ డీటెయిల్స్ లాగేస్తాను అంతే. ఒరే, ఆటో సౌండ్ వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదూ. అయ్యో, 2-3 తిట్లు కూడా తిట్టినట్టున్నాను. తిట్టావు? ఓ, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. మన కర్మగాలితో అలాగే మాట్లాడుతుంటాం, తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓసారి పక్కకు వస్తారా? ఇది పక్కనే కదా, మ్యాటర్ చెప్పు. ఓ, ఒకసారి మా ఆవిడ దగ్గరికి వస్తారా? ఎలా కనిపిస్తానరా నీకు? బావా, ఎంతమంది వస్తున్నారు? ఇందులో హిందూ ఎవరో ఎలా కనిపెడతావురా? ఎందుకు తీసుకురాలేదంటండి? తను కొంచెం లేట్గా వస్తానండి. చాలా అంటే మేమందరం చా, తను మాత్రం మహారాణా? సైజ్ గీల్ తినే తిండికి అసలు సంబంధం లేదు. బావా, ఒక్క నిమిషం. ఏంటి రే బావా, నాకు డౌట్ రా, హిందూ లేదు బొంద లేదు, దాని పేరు చెప్పి బాయిలర్ కోళ్ళ మెక్కడానికి వచ్చారు. బిల్లు బ్యాంక్ అయిపోద్దరా? దాని పేరు చూసావా, పెద్ద జాతి ముద్దలా ఎలా ఉండదో అక్కడ. తిండి గతలేక వచ్చామనుకుంటున్నాడే వీడు. లేవనే, ప్లీజ్. వెయిట్ వెయిట్ వెయిట్, అయ్యో, ఇలా కూడా చెడిటి. ఎవర్రా వీళ్ళు? హిందూ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్. మర్యాద, మర్యాద వీళ్ళకి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు తినండి. వీడిని చూస్తూ మేము తినలేం. 10 రోజుల నుంచి పాచిపోయిన పప్పులా ఉన్నాడు. మరీ మొహం పడుతున్నారు, వీడి మొహం 4 రోజులు పాచిపోయిన పప్పులా ఉంటుంది. ఎలా రే బావా, నన్ను వేడి చేస్తున్నావా? నన్ను? నో డౌట్, అడ్డంగా బొక్కెత్తానికే ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే, మీకేమన్నా అర్థమైందా? చాలా క్లియర్ గా అర్థమైంది. మరి అయితే అమ్మక మావుడితో చెప్పండి. నాకెందుకు బిల్లు బొక్క? ఇంకా ఎందుకు ఇక్కడ నుంచున్నావు? రేపు ఐమాక్స్ కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి,
బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ క్లియర్. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెలు భర్త మాత్రమే, అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోట్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు లాయర్ ప్రియరంజన్ లేడు. రేపైనా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు. లాయర్ ప్రియరంజన్ చాలా బాగుంది. కట్టనా గాంధీ వాడు ఈ కేసు టేకప్ చేశాడంటే మనం ఓడిపోయినట్టే. కోట చేజారిపోయేలా ఉంది. కమాన్ గని హుకుమ్, అబ్బాయి గారు వచ్చారు. లాయర్ గురించి వీడికెలా తెలిసిపోయిందిరా? సార్, సార్, మీ గురించి తెలియకే కేసు ఒప్పుకున్నాను. మీ గొడవకి రాను, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ కేసు తొలగినాడు సార్, పిల్లలు కలవ, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్, మీరైనా చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్, సార్ సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. భాగ్ జో, భాగ్ జో. ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. ఈ ఆలోచన నాకు రాలేదా? ఫోన్లే, ఓ పని అయిపోయింది. కాలేదు, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్సా? ఏంటది? వీడు పోతే ఇంకో లాయర్ వస్తాడు. కేసు వేసిన వాడే పోతే వాడేని మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బకరా నా కోసం వెయిటింగ్, బాయ్. ఇందిరా, దాన్ని లేపేస్తే పని అయిపోతుంది. పువ్వు కావాలా? ఏమైందిరా? ఇందిర చాలా అందంగా తయారయ్యింది, అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే, దాంతో రాత్రి కుందువు గాని. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. మావయ్య,
రాజులా ఉండాల్సిన మీరు. ఇలా రఘువీర్, మా నాన్న మీకు చాలా అన్యాయం చేశాడు మావయ్య, చాలా అన్యాయం చేశాడు. నేనెంత చెప్పినా వినలేదు. మీ ఆస్తి మొత్తం కాజేశాడు. ఆ పాపం ఆయన ప్రాణం తీసింది. ఏంటి ఏమన్నా? అవును మావయ్య, నాన్న చనిపోయాడు. అయ్యయ్యో, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మావయ్య. ఈ ఆస్తి కోట అన్నీ మీవే. మీతో కలిసి ఉండే అదృష్టం చాలు నాకు. నాకింకేమీ అక్కర్లేదు. నీకున్న మంచితనంలో కొంచెమైనా మీ నాన్నకుంటుంటే మన కుటుంబాలు ఇలా విడిపోయేవి కావు. పోన్లే, ఇప్పటికైనా కలిసే వాళ్ళు. ఈ పిలుపు చాలు మావయ్య. అవును, ఇందు ఏది? ఏవే, నీ చుడిదార్ లవ దగ్గర ఫ్రీ మెల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తెలుసుకుంటాడు. పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? బట్ చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు మనం ఏమండి. ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? చెప్పబా, కమెంట్ చేస్తా. ఏంటి, నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయి రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానండి. ఏమండి, వస్తానంది కదా ఇక్కడికి. అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి, షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసకలాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షి మై థింక్ దే సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా, ఇదంతా ఎందుకండి? కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే, చాలా సూపర్. అవును, నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్సెట్రా పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఇవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫేర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫేర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుగుచ్చడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీ, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదు ఏంటండి? ఓ షిట్. ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదు. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడటం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి రఘువీరమ్మా మన ఆస్తి మనకి ఇచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్ లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమ్మా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది ఇందు?
ఆస్తి మీద నాకు ఎప్పుడూ ఆశ లేదు బావా. కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మామయ్య, ఇక ఆలస్యం ఎందుకు? రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఎంతో మోజుపడ్డాను ఘోర, కానీ దాన్ని ముట్టుకోవడం కూడా కుదరలేదు. తాకపోతే ఎవడో నా తల నరికేస్తున్నట్టయింది. పిచ్చెక్కిపోతోంది ఘోర. ఈ చేతులతో చంపేయాలన్న కసి, గుండెల్లో ఏదో తెలియని పగ, మా ఇద్దరి మధ్యలో వస్తున్నదెవరు? నాకు సమాధానం కావాలి ఘోర. ఘోర దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. కామ ప్రేరణ ఈనాటిది కాదు, నాలుగు శతాబ్దాల నాటి తీరని వాంఛ. 400 ఏళ్ల కిందట ఇదే ఉదయ్ఘట్కి సేనాధిపతివి నువ్వు. ఇదే నీ గత జన్మ చరిత్ర. 400 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టడమా? నమ్మబుద్ధి కావడం లేదు. అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయ ఘట్ చరిత్ర. అప్పటి యువరాణి మిత్రవింద చిత్రం గుర్తుపట్టావా? తన కోసం వెర్రెత్తి చచ్చిన రణదేవ్ బిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది. ఆ మదోన్మాదమే తన కోసం నిన్ను ఏవైనా చెయ్యడానికి ఉసికొలుపుతోంది. మీరిద్దరూ పుట్టినట్టే పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. వాడు బతికుండగా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. తను నీ సొంతం కావాలంటే వాడంతం చూడాలి. మోహన్ తెలియట్లేదు ఘోర, వీడిప్పుడు ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే మీరిద్దరూ పుట్టారో ఆమె మూలంగానే మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మలాగే తన కోసం మళ్ళీ మీ పోరాటం మొదలవుతుంది. వాడిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరాయిరా. సలీం బాయ్ తోచాయ్. తోచాయ్ కడక్. ఆహా బావా, ఆ పోలీసు వాళ్ళు గుర్రాలు చూడరా ఎంత బాగున్నాయో.
వాటి మీద మనం ఎక్కి తొక్కుతుంటే ఎలాంటి ఫిగర్ అయినా పడిపోద్దంతే. ఫిగర్ పడే లోపు నువ్వే కింద పడి గుర్రం నీ మీద ఎక్కి తొక్కుతుంటే ఉంచుకోవాలంటదా బావా? నా చైల్డ్ హుడ్ లైఫ్ అంతా రాబిన్ హుడ్ లా ఆటి మీద గడిచిపోయిందిరా. గేదెని గుర్రం అనుకుంటున్నారు ఎదవ్వా? ఓ రెండు ఒకటి కదా. గుర్రం అనగానే కంగారు పడిపోతానంటే ఒకసారి కూడా తోలలేదా? తోలలేదురా. అయినా తోలను కూడా. ఈ కాలంలో ఏ కారో బైక్ నడపాలి గాని ఇంకా గుర్రాన్ని తోలుతానంటావేంట్రా? గాడిద. గాడిద దట్ మీన్స్ బఫెలో. తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్ లో బోల్డ్ అని మీనింగ్స్ ఉంటాయంటో. అమ్మాయి గారు హర్ష అనే వాడితో ఎక్కువగా కనపడుతున్నారంట. వాడు ఇదే ఏరియాలో ఉంటాడని తెలిసిన ప్రతి గల్లీ వెతకండి. హర్ష అన్న పేరు ఎవడికున్నా నా దగ్గరికి లాక్కురండి. హలో బాస్, ఇక్కడికి వచ్చావు. నీ పేరేంట్రా? చిరంజీవి. ఏ కంపెనీ రా? నిన్నెబ్బే ఏ డ్రామా కంపెనీ అని. రంగురంగుల చుడిదారు, నెత్తి మీద పాగ, దానికి ఒక బెళ్ళ. సూట్ అవ్వలేదురా. రే ఈ గెటప్ లో ఈడెలా ఉన్నాడ్రా? నువ్వేదో ఫిక్స్ అయినట్టు చెప్పే. 5-star హోటల్లో టిప్ కోసం కార్ డోర్ ఓపెన్ చేసి స్థలం కొట్టేవాడు లేడు. అమ్మాయి గారు ఈ నంబర్కి ఎక్కువసార్లు ఫోన్ చేస్తాను. హలో, ఏమండి? మీరు ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ ఫోన్ మర్చిపోయినట్టున్నారు. ఇది మీ నంబరు. ఘోరా చెప్పిన గుర్తు నేను కనిపించట్లేదు. హుకుం, మీ శత్రువు వీడు కాదేమో. వాడు కాకపోయినా సరే ఇందుకి క్లోజ్ గా ఉన్న ఎవడు బతకడు.
అంటే ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఇందు ఎంత పొగరో చూడు వాడికి. అబ్బా వదిలే, ఇదే వాడెవడో కనిపెట్టి హర్షకు చెప్తా, చంపేస్తాడు. ఎగ్జామ్ రాసే వాళ్ళే లోపల రావాలి సార్. ఏమండి, హలో, మిమ్మల్ని తలుచుకోగానే వచ్చేసాడే. ఇప్పుడు కాదు, నేను ఎగ్జామ్ రాశాక మాట్లాడుకుందాం, బయట వెయిట్ చేయి. ఏం పర్లేదు లేండి, హాయి ఎగ్జామ్ రాసుకోండి. ఇందు దొరికిందని చెప్పడానికి వచ్చానంతే. ఏంటి, ఎందుకు కనిపించిందా? అవునండి, మొత్తానికి కలిసిపోయాం. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడినందుకు థ్యాంక్స్ అండి. ఈ కూడా మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు లేండి. హాయ్ ఇందు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. ఇంకా అలాగే మాట్లాడుతూ ఉండవా? ఏంటి, నిన్న రాత్రి జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? కమ్మోన్యా, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా కామన్ యూనో. అయినా నిన్ను పెళ్లి చేసుకోపోతే కదా నువ్వు ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడా మన ఇద్దరిని కలపడానికి ఒక బ్రోకర్ ట్రై చేస్తుంది చూడు. అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను అంతే. చచ్చా, అసలు అమ్మాయికి నాకు కెమిస్ట్రీయే లేదెందు. రానా గోల్కొండగా? ఓ గోల్కొండకా, ఇప్పుడే వచ్చేస్తాను చూడు. మళ్ళీనా? ఓకే. ఎగ్జామ్ మిస్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ నా ఫుల్ లైఫ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు? ఓ హాయ్, మీరా? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పనండి. నా లవ్, నా ప్రాణం, నా ఇందుకి ముద్దు పెట్టుకున్నా. నీ మొహం అది ఎందుకు కాదు, సాలిడ్ గా ఉంది. ఇది ఎందుకు కాకపోవడం ఏంటండి? అయ్యో, నేను చెప్పేది నమ్ము. అయినా ఇందు ఇలా నల్లగా బండగా పందిలా ఉంటదా? నా కళ్ళతో చూడండి, ఇందు ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అయ్యో ఇందు నేన్రా. హే డార్లింగ్, మనకేంటి డిస్టర్బెన్స్? ఆతల మమ్మని చెప్పు. డిస్టర్బెన్స్? నేను డిస్టర్బెన్స్? నీకు నిన్ను ఎంత జలసే బావా, నిన్ను ముట్టుకుంటేనే జుట్టేసుకుంది. ఇంకా నయ్యు, నిన్ను ముద్దెట్టుకుంటే నన్ను మటర్ చేసాను బావా. దొరికైంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికైంది. సరదాగా చేసావు ఎందు? నీకు సరదా అయితే నాకు చిరాగ్గా ఉంది. ముట్టుకోదు.
పట్టుకోవద్దన కమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దన కమ్మ చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ కసిరి నన్ను తిట్టిందే బసిడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాక నా వెంటాయి పువ్వు చుట్టూ మొళ్ళంట అంటుకుంటే వంటే వాళ్ళంట తీగ పైన చేయేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధాయి జన్మ ఇలాగ అంటున్నారు కోట అంటే ఎలాగుంటుందో మా ఉదయ గడికి రండి చూపిస్తాను. నా కూతురు ఒంటి మీద చేయేస్తావురా రాస్కెల్. ఇక
ఇంకోసారి నా కూతురితో కనిపించామో చంపేస్తా. ఇద్దు నాది, నాది అర్థమైందా? మమ్మల్ని విడి తినడానికి ట్రై చేస్తే చంపేస్తా, చంపేస్తా. ఈ విషయం నీకు చెప్పినందుకు నన్ను క్షమించునన్నా. హర్ష, నిన్ను చంపేస్తానన్న మాటలో బాధ తప్ప కసలేదు నాన్న. కానీ నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడని మాత్రం తెలుసు. నాకు హర్ష కావాలి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో, నీ ఇష్టం. నన్ను క్షమించండి. ఇందుని దూరం చేస్తానని భయంతో కంగారు పడ్డాను, కానీ వేరే ఉద్దేశం లేదు. తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ కావాలి, ఆస్తి కావాలి అని నన్ను ఏది అడగలేదు. కానీ ఇప్పుడు అడిగింది నా హర్ష కావాలి అని. అది కూడా తీర్చకపోతే నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. తప్పకుండా మీ పెళ్లి చేస్తాను. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదండి. థ్యాంక్ యూ. ఎందుకి కాబోయే భర్త మామయ్య? అవునలుడు, ఆ రోజు జరిగిన దానికి మీరేం అనుకోవద్దు. సారీ. బాగుంది మామయ్య, మంచి జోడి. ఇదిగో చూడు, ఇదొక్కటి చాలు తనంత గొప్ప ప్రేమికుడు చెప్పడానికి. మంచి మామయ్య, మంచల్లుడు, మంచి కూతురు. మరి నేనేం అంకుల్ మాట్లాడండి. అంకుల్, అంకుల్, అమ్మాయి గారు, అయ్య గారు చంపేస్తున్నాడు, తొందరండి అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో అయ్య గారు, ఎంత ఘోరం జరిగింది, అమ్మాయి గారు చంపేస్తున్నాడు, అమ్మాయి గారు, అయ్య గారిని చూస్తావా? పెళ్లి కప్పుకోకపోతే చంపేస్తావా? నేను చెప్పేది వినందు. వాడు మాట నా మాట వినండి. మా ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎంత ధైర్యం రా, మామయ్య నేను చెప్తాను. జాగ్రత్త, తొందరగా తీసుకురా. పైలట్, ఎక్కు ఎక్కు ఎక్కు, జాగ్రత్త. నాది, నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కితీరా. Thank you.
శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగడికి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ పిల్లా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు కాల భైరవ.
మహారాజా, ఈ వింతలన్నీ మన రాజ్యానికి సంభవించే అరిష్టాన్ని సూచిస్తున్నాయి. అరిష్టం? అవును, అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. 8 గ్రహాలు భూమికి అతి చేరువుగా వచ్చి పట్టపగలే కనిపించే అంత ప్రకాశవంతంగా ప్రజ్వలిస్తాయి. ఇది జరిగిన 3వ రోజున ఉల్క ఒకటి నేలరాలుతుంది. యువరాణి జన్మ నక్షత్రం ప్రకారం అది మనకి మన రాజ్యానికి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది మహారాజా. ఈ ప్రమాదం నివారించే మార్గమే లేదా గురుదేవా? అది ఏ రూపంలో సంభవిస్తుందో కూడా చెప్పలేం. అవును మహారాజా, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. వీగుల వాళ్ల సమాచారం ప్రకారం ఉదయగఢ సరిహద్దుల్లో 1,00,000 మంది సైన్యంతో షేర్ ఖాన్ దాడికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. షేర్ఖాన్ ఎవరు మహారాజా? భారతదేశాన్నంతటినీ తనొక్కడే పరిపాలించాలని దండయాత్ర సాగిస్తున్న మహాక్రూరుడు. షేర్ఖాన్ కన్నుపడిన ప్రతి రాజ్యం తన ప్రచండానికి తట్టుకోలేక సామంతులుగా మారటం, ఎదిరించిన వాడు సర్వనాశనం కావటమో జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రళయ మారుతం మన మీదకు వీస్తోంది గురుదేవా. జీ సాబ్, ఇంకొక వారం లోపు ఆ కోట మీద మన జెండా ఎగరాలి. వారం రోజులు ఎందుకు షేర్ఖాన్ సాబ్? మీరు అంటే ఒక్కరోజు చాలు. నహి ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణిచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ, ఓ భగవానైక్యా, వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. నిజమే షేర్ఖాన్ సార్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. ఇంతవరకు వాళ్లలో ఒక్కడు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకలేదు అంటే చావంటే వాళ్ళకెంత ముచ్చటో ఆలోచించండి. ఆ వంశంలో పుట్టిన ఏ ఒక్కడు 100 మందిని చంపిగాని చావడు. యాద్ రఖో మాన్సింగ్, అభి ఏ షేర్ ఖాన్ నయా ఇతిహాస్ లిఖేగా. ఈ యుద్ధం ముగిసే లోపు ఆ కాలభైరవని కథం చేస్తా. దాంతో పాటు 100 మందిని చంపే యోధుడన్న మీ భ్రమను కూడా కథం చేస్తా. ఏ అల్లాకి కథ! శతృవంశం 100 మందిని చంపే తప్పిందమ్మా. ఏంటమ్మా ఇది? కొంచెం చూసుకోవచ్చుగా, అటు ఇటు తిరగడం కాదు. సరే వెళ్ళు, వెళ్ళి శుభ్రం చేసుకో.
వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగడ్ యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. ఈ రాజ్యానికి కాబోయే మహారాణి ఒకరి మీద ఆధారపడకూడదు. మనసు జలిస్తే గురి తప్పుతుంది. నాకు చేత కావడం లేదు. నేర్పించు. కంటి చూపు లక్ష్యం మీద ఉండాలి. కొంగు వెనక కుక్కలా తిరుగుతూ రక్షణ ఇవ్వడమే నీ పని. రాకుమారికి నువ్వు శిక్షణ ఇచ్చేది. మిత్ర బావగారు, యుద్ధ విద్యలే నేర్చుకోవాలంటే ఈ రణదేవిల్లా ఉన్నాడు. తాతల చరిత్ర చెప్పుకునే బతికే దత్తమలవసరం లేదు. శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ విచ్చేస్తున్నారా. విక్రమ్ సింగ్ మహారాజ్ కి. షేర్ఖాన్ దండయాత్ర సన్నాహాల్లో ఉన్నాడని వర్తమానం అందింది. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలే నర్పిస్తాను మహారాజా. తనే కాదు నాన్నగారు, ఈసారి యుద్ధంలో నేను కూడా పాల్గొంటాను. గురి తప్పకుండా బాణం వేయడం భైరవ ఇప్పుడే నేర్పించాడు. చూస్తారా. చాలా బాగుందమ్మా. ఇంతకీ దీని అర్థమేమిటో. తన ప్రేయసి కోసం కట్టుబాట్లను బద్దలు కొట్టుకుంటూ స్వచ్ఛమైన ప్రేమని గెలిపించిన వీరుడు నా భైరవ. మిత్ర ఆగండి. ఎక్కడ? అయ్యో ఏమిటిది? మిమ్మల్ని ఆగండి. ఇది యువరాణి వారి అంతరంగిక మందిరం, మీరు రాకూడదు. ఇక్కడొచ్చింది ఆ యువరాణికి కాబోయే మొగుడే. నీ సిగ్గే నాకు పిచ్చెక్కిస్తోంది మిత్ర. నీ ఒళ్ళు ఈ పండు కంటే నిగనిగలాడిపోతుంది. రసం పిండి అన్నుంది కానీ కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. క్షేత్రపాలం భైరవం 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 క్షేత్రపాలం. ఆ మీదకి కత్తి విసురుతాం. ఇందులో ఎవరైనా విషం కలుపుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి, నేను తినడమా? నేను తింటాను. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. గుర్తు పెట్టుకో భైరవ,
రేపు పోటీ పూర్తయ్యేలోపు నీ చావుకి తలుపులు తెరుచుకుంటాయి. ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటి ఉంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత ఈ సింహాసనం, రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. అగ్ని మహారాజా! ఆగు భైరవ! వద్దు మీరో రణదేవ్, ఈ దుస్సాహసానికి అర్థమేమిటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకొని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దూయ్యలేదు. ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? సరిహద్దుల్లో షేర్ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సిందే మహావీరుడు ఎవరన్న దానికోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేల్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరితీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష, రాజ్య బహిష్కరణ. సభాష్! నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వాడితో వాటసలు ప్రాణాలతో తిరిగి రాడు. వీడిని ప్రాణాలతోనే రాణిస్తాను యువరాణి. జనం చీకొడుతుంటే మట్టి కొట్టుకుపోయిన మొహంతో తల బంచుకుని వెళ్ళటం మీరు చూడాలి. ఎవరైతే ముందు ఈ గీత దాటుతారో వారే విజేత. ప్రజలంతా భైరవే నెగ్గాలని కోరుకుంటున్నారు మహారాజా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచేదెవరో నాకు తెలుసు మహామంత్రి. Ah!
భైరవ, నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని నాకు తెలుసురా. ఇప్పుడేం చేస్తావు? గుర్రాల ప్రాణాలు కాపాడతావా లేక రాజకుమారి పరువు నిలబడతావా? ఏం చేస్తావు? శివరాణి పరువు కాపాడాలరా, లేకపోతే నువ్వు కాపాడిన ఏ ప్రాణానికి అర్థం ఉండదు. వచ్చేస్తున్నారు. మేలు ముసుకు రణదేవి చేతిలో ఉందమ్మా. భైరవే గెలుస్తాడు. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా? Thank you.
సమ్మతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త చేదా చెలి సేవకైన దాడికైన చేవబూదిగా ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా చీరార శూర స్వకసందుకోదురా సువరాహియా శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా శాసనాలు ఆపచాలని తాపముందిగా శత జన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తారణను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవసోయగాలు చూడ చూడరాదు నిద్దురా ప్రియ పూజలేమో చేసుకోన చేతులార సేద తీర ధీర 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 మీరు చెప్పింది తప్పైంది మహారాజా, భైరవే నెగ్గాడు. భైరవే గెలుస్తాడని నాకు తెలుసు మహామంత్రి. మరి ఈ విషాదం ఎందుకు మహారాజా? యువరానికి నచ్చినవాడే దొరికాడుగా. చూడండి తన మొహంలో ఆనందం ఎలా తుణికిసలాడుతోందో. మీకు ఆనందం కనిపిస్తోంది, కానీ నా కూతురు మొహంలో నాకు వైధవ్యం కనిపిస్తోంది. మహారాజా, కాలభైరవ వంశంలో ప్రతి వాళ్ళు రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లే. 30 ఏళ్ల నుంచి ఎవరూ బ్రతకలేదు. షేర్ఖాన్తో యుద్ధంలో జరగబోయేది అదే. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే జీవితాంతం నా కూతుర్ని విధవరాలుగా చూడాల్సిందే. రాజగురు చెప్పిన అదిష్టం ఇదే మహామంత్రి. యువరాణి గౌరవాన్ని కాపాడావు. నీలాంటి వాడు పక్కనున్నంత వరకు నాకెలాంటి చింత ఉండదు. అది నా ధర్మం. మీకోసం నా ప్రాణాలని అర్పిస్తాను. రాజ్యం కోసం ప్రాణాలిచ్చే వీరుడివి, నీ ప్రేమను ఎదుర్కోలేవా? మహారాజా, మహారాజుగా కాదు, మిత్రవింద తండ్రిగా అర్థిస్తున్నాను. Thank you.
నవనందదేవి పరువు ఉదయఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీకి దిగాను తప్ప వేరే అధికారం ఆశించి కాదు. నేను ఒక సైనికుడిని మాత్రమే. జయ హో భైరవ. విహారయాత్రకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండమ్మా. భైరవ? భైరవ రాలేదమ్మా. వచ్చాడు. భైరవ, భైరవ, భైరవ ఇక్కడ లేడమ్మా, యుద్ధ సన్నాహాల్లో ఉన్నాడు. భైరవ ఇక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. నిజమా గురువర్యా? అవును మహారాజా, మన రాజ్యానికి 40 కోసల దూరంలో భైరవ కోనం ఉంది. అది అతిశక్తివంతమైన కాలభైరవుని పుణ్యక్షేత్రం. అక్కడ నిష్ఠగా పూజలు చేస్తే ఈ అరిష్టాన్ని అరికట్టే అవకాశం ఉంది. ఎంత శుభవార్త చెప్పారు. ఈ అష్టగ్రహ కూటమి అంతమయ్యేలోగా ఈ వ్రతం పూర్తి కావాలి మహారాజా. అందుకే నేనిప్పుడే అక్కడికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాట్లు చేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. భైరవ. మహారాజా, ఈ బాధ్యత నీదే. చిత్తం. యువరాణి వెంటనే ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతావు తల్లి. భైరవ. గురుదేవ. ఆ స్వామి హృదయం కదిలేలా ఢంకాలు మ్రోగించండి. చిత్తం. భైరవ, నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పిన మీదున్న ప్రేమని బయట పెట్టు. నాకు సమాధానం కావాలి భైరవ. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏంటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవ. సమయం మించిపోతుంది, పూజ మొదలు పెట్టండి గురుదేవ. చంద్రబింబం దీర్ఘకాయ
కర్తవ్యానికి తల వంచి మన ప్రేమని బలిస్తున్నావా భైరవ? మాట తప్పని వీరుడిగా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. శివశివ భైరవ, జయరాం జయరాం, ఏమైంది జయరాం? రణదేవ్ రాజద్రోహం చేశాడు భైరవ, షేర్ కత్తి చేతులు కలిపి కోట ద్వారాలు తెరిచాడు. భైరవ్ బ్రతుకున్నంత వరకు మిత్రవింద నీకు దక్కదురా ద్రోహి. మిత్రవింద నాది. మహారాజు చంపేశాడు యువరాణి కోసం, తన సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు భైరవ్. ధ్రువంశం వంద మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవ, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శబ్బా, నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమే, నీ ఒంట్లో రోషముంటే, నీ కథలో నిజముంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పజెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. వందల ఒక్కడు మిగిలినా నువ్వు ఓడి అట్టేరా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకేసారి రమ్మను. లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. వాడిని ప్రాణాలతో వదలని యువరాణి,
వాటి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడు కాళ్ళకి అభిషేకం చేయటం మీరు చూడాలి. Thank you.
45. మీనబడని మౌనం ఆపకు సమరం. 93. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? శభాష్ భైరవ, ఇంతకాలం నా పేరు వింటే రాజ్యాన్ని అప్పగించి లొంగిపోయిన రాజుల్ని నే కన్నెర్ర చేస్తే యుద్ధం చేయకుండానే పారిపోయిన సైన్యాన్ని చూశాన్రా. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చే రోజాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడురా. నీలాంటి వీరుడితో చేయి కలపడమే నా అదృష్టం. ఆత్మిలా మేరీ జాన్, ఈ షేర్ ఖాన్ దోస్తు మీదే కాలు మాటిచ్చా? షేర్ ఖాన్, రాజ్యాన్ని రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు, ఇచ్చిన మాట తప్పుతావా? షేర్ ఖాన్ చెప్పు, తప్పుతావా? మాఫ్ కర్రా భైరవా. మగాడు వాడా నేనా? నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. Ah!
ఊరుగుంజేస్తున్నది ఏటి అడిపోనాది ఏటి ఈ సాల్మోన్ గల్ టైం టర్న్ అయిపోనాదా అరే సుమో థామస్ రెండేస్ ఏంటి సాల్మోనా అరే నువ్వు బీఏ గెలిపోయి శ్రీకాకుళం ఎంత కమ్ముతారు అడిగేసి వచ్చిరా ఏంటి శ్రీకాకుళమా ఎందుకేంటి కొనేద్దామా ఈ జునారం బోసాను వల్ల ఇరుక్కుపోనాది ఏంటి బోసానమే జోరుసే వారుసే లొంగరంత వారుసే జోరుసే వారుసే పెద్ద పోసాలుగా పడింది శ్రీకాకుళం చాలా విశాఖపట్నం కూడా కొనేస్తావా మూచి పగిలిపోతే ముత్తాత మనవాడ ఏకశకాలు ఆపి లాగండి పల్లకాలు ఇచ్చేంట్రా అలాగే అలాగే అది పిఎస్ ఎంతసేపు తెస్తావు నిండా పాతికేళ్ళు కూడా లేవు ఇడికి కర్మే తీసిన పెట్టిపోవా బుల్లోడా ఓ బుల్లోడా బుల్లోడా ఇనిపెత్తనా కనిపెత్తనా షేర్ ఖాన్ అంతా వేటి నాను సాల్మోను ఓలమ్మ మళ్ళీ ఊపిరి సరిపోనాదేటి రిక్షా బండి రెడీ చేయాలి సాల్మోన్ పెద్ద చేపనట్టు వచ్చేసినాడు ఎకసకాలు అడిగే సత్యమైన సాల్మోన్ పక్కనరా వైద్యుడు బేగి చూడుమి సూది మంది ఎత్తవు గోలి మాత్ర ఎత్తవు గుంటడు గూటి పిల్లల నెగిసాడాలంతే అలాగే బావా నీ సిలక సిగ్నల్ ఇచ్చేస్తుంది శ్రీకాకుళం నమ్మిన నీ సిగ్గును కొనలేని అప్పులి ఓలవలవలవలవలు ఈ నవ్వు చూసే పుట్టిసినదే నాకు లవ్వు అప్పులే అప్పులే ముచ్చుకొని సాల్మను ఆ కుక్కడు పట్టుకెళ్ళ లేడు ఏటైనాది నాడీ బాగా తేడాగా ఉంది సాల్మను చెస్ తక్కువ సాల్మను ఏటిది ఏటేటి సారా ఈ సమయం ఇదే ఇరుగుడు ఇదే శభాష్ ఇదిరా సాల్మోన్ వైద్యం అంటే హంస వచ్చిందిరా భోజన హంస సిల్లరోడ అలాగే నలిపోతా భోజం మీక నలిగితే ఏటైపోతుంది ఏంటి నలిగితే మాయం ఊరుకోదు భయం ఏంటి బయట నలిగితే బొట్టు కరిగితే అదే జరిగితే
జారి మొక్కే జింక పారిపోతే ఇంకా మొగుదాదే ఢంక చెప్పాను చెప్పుతూ వంక ఇవ్వను ఇవ్వుతూ అంకా ఎన్నడో పట్టదంత నీకు నాకు లింక నువ్వు నేను సింక వసికుర్ర కుంక ఎక్కడ నువ్వు
నమస్కారం పండిట్జీ. నమస్కారం. ఇందు ఇక్కడ హారతి వెలిగిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతిస్తుంది. కర్పూరం పెట్టి మామయ్య పేరు చెప్పు. ప్రతాప్ వర్మ. హర్ష. నీదెంత మంచి మనసెందు. వాడి మీద ఎంత కోపం ఉన్నా చనిపోయాడు కాబట్టి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా పండిట్జీ. ఏంటి ఏమైంది? హర్ష చనిపోలేదు బాబా. ఏం మాట్లాడుతున్నావు? ఏంటో వాడు హెలికాప్టర్ నుంచి. లేదు బాబా, తను బతికే ఉన్నాడు. ఎందుకు? ఇక్కడే ఉన్నాడు. తన ఎదురుగా రాకుండా చూడు బాబా. తన ఏడను కూడా నేను భరించలేను. నన్ను చంపడానికి ఈ దమ్ము సరిపోదు. ట్రై చేయి. రా రా రా. నీ ఒంట్లో ఉన్న శక్తినంతా కసిగా మార్చి ట్రై చేయరా రాదే పిల్ల. నీకు తెలిసిపోయిందా? ఇక ఎందుకు తెలియడం ఒక్కటే మిగిలింది. తనకి గతం గుర్తుకొచ్చిన మరుక్షణం నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ప్రాణ భయంతో నువ్వు అరిచే ఆ కేకలకి ఆ చావే బెదిరిపోవాలి. అకాల భైరవుడే చలించిపోయి జన్మ జన్మల నాటకానికి తెర దించేయాలి. దానికి నీకు చాలా తక్కువ టైం ఉంది. ట్రై చేసుకో. అంతసేపు ఆలోచిస్తావేరా పుల్లోడా. సాల్మన్, శీలకమ్మ అక్కడ ఉందంటే ఎగిరి ఇటువే. ఏ సాల్మన్, నీ పెళ్లి కదా, ఇక్కడేం చేస్తున్నావు? ఏదో జన్మంలో ఏదో ప్రేమ జంటని ఎడుగొట్టేసి ఉంటాను, అందుకని ఈ జన్మంలో నాకు జంట దొరకట్లేదు. ఇప్పుడు నిన్ను శీలకమ్మను కలిపేస్తే నా చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయిరా బుల్లడా. ఏటంటావు? హుకుం, మరి కుచ్ సమజ్ నే పారు. చచ్చిపోయాడు అనుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఆకాశంలో ఏవో వింతలు జరుగుతున్నాయి. అదే అష్టగ్రహ కూటమి ఘోర. ఇందుని పూర్తిగా నీ వశం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. చెప్పు ఘోర, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అష్టగ్రహ కూటమి పూర్తయ్యే లోపు ఇందుకి గతం తెలియకపోతే ఇక ఈ జన్మలో గుర్తుకు రాదు. ఈలోగా వాడు ఇందుని కలవకుండా చెయ్యాలి. అప్పుడు గెలుపు నీదే రఘువీర్. ఖచ్చితంగా గెలుస్తాను. నీకు చాలా విషయాలు చెప్పాలి. ఎందు మా నాన్నని ఏ విధంగా చంపావో వివరంగా చెప్పాలా? ఎందు నీకు డీటెయిల్ గా చెప్పే టైం నాకు లేదు.
ఆయన నీ బావ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. ఇందు నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం, దయచేసి నాతో వచ్చే. ఎన్న బద్దలు చెప్తావు, ఇంకా ఎన్న బద్దలు చెప్తావు. నువ్వు మా నాన్నని చంపేశావు, అది నేను కళ్ళారో చూశాను, అది నిజం కాదా? నిన్ను ప్రేమించానంటే నా మీద నాకే హాస్యం వేస్తోంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత లెంతొద్దు పద. నువ్వు భైరవ కదా బాబు? అవును, మీకెలా తెలుసు? నాకంతా తెలుసు బాబు. ఈ అమ్మాయి నీకే దక్కాలి, అదే న్యాయం. దారి చూపిస్తానురా బాబు. రా బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. నీకేం కాలేదుగా, చిలకమ్మకి ఏం కాలేదుగా. ఇంకో దొంగ కనబడటం లేదురా, ముందు నేను దూకేస్తాను. ఆడు బల్లెం నాకు కొట్టేస్తాడు, ఆడు ఇంకో బల్లెం తీసేలోపు నువ్వు శిలకమ్మతో ఎగిరిపోవాలి. నువ్వు ఇంకేం మాట్లాడుకో.
ధైర్యం నేను వదులుకుంటాను, కానీ స్నేహాన్ని వదులుకోను సాల్మాన్. బుల్లోడా, రెండు ఒకే రంగులో ఉన్నాయి, మార్చేస్తే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. తీసుకొని వెళ్ళు, ఏళ్ళ సంగతి నేను చూసుకుంటా. బైక్ ఏమన్నా బాంబా ఎల్లి గుద్దాయ్. ఒకసారి నా ప్రేమను చెప్పినందుకే నువ్వు నాకు దూరమయ్యావు. ఆ జన్మలో జరిగిన తప్పుని మళ్ళీ జరగనివ్వను. ఆ జన్మ? అవునందు, ఆ జన్మలో మనం ప్రేమించుకున్నాం. గుర్తించుకో ఎందు, ఈ కాలభైరుడు సాక్షిగా అందరి ముందు నన్ను నిలదీశావు, నీ ప్రేమను ఒప్పుకోమని శాసించావు. ఇక్కడే ఇక్కడే ప్రాణం పోతుండగా నన్ను బ్రతిమాలావు, నా మనసు ఒకటి చెప్పి లోప చెప్పి గుర్తొచ్చిందా ఎందు? ఇక్కడి నుంచి పడి చనిపోయానా? నువ్వు ప్రేమిస్తున్నావన్న నాటకాన్ని ఆపకపోతే నువ్వు చెప్పే కథలో కాదు, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతా? ప్రాణం పోయేలోగా నన్ను ప్రేమిస్తున్నావన్న నిజాన్ని ఒప్పుకో భైరవా. Thank you.
నువ్వందకపోతే వృధాయి జన్మ, నిన్ను పొందేటందుకు చట్టానే నన్ను కూడా నన్ను వదలవా. నన్ను క్షమించుకునే ఇది ఎవరికి దక్కనివ్వను. ఏ శీరపులడా, ముచ్చటేసేస్తున్నారు. జాగ్రత్త, ఇప్పుడు ఎలా వెళ్ళాలి?
సల్మాన్ ఉన్నాడు కదా. ఏ సల్మాన్ మమ్మల్ని అటు తెచ్చుకో. వచ్చి కాళ్ళు అట్టుకొని బతుములాడుకో, అప్పుడు ఆలోచిస్తాను. ఓలోలోలు అంతొట్టుకున్న పని పెట్టి అరమాకయ్య పంచుడు ఓరా, నువ్వు సత్తేటి బతికితేటి నేను ఒగ్గేసి పోతున్నా. వింటున్నావా? పోతున్నా. ఓయ్ సల్మాన్, ఏటి ఏటి ఏటి, ఎండగా ఉంది, గొడుగు ఏమైనా దొరుకుద్దేంటి? ఇచ్చు పట్టిగల ముత్తాత మనవడా నువ్వు అక్కడ.